ఇప్పుడు మన ఇంట్లో అంటే మా ఇంట్లో సో నేను పూజా గది ఏ విధంగా అద్భుతంగా ఉందో చూపిస్తాను. ఓన్లీ మా పూజా గది మాత్రమే చూపిస్తాను, ఎందుకంటే నేను డెవలప్ అయినాక నా హోమ్ టూర్ చూపిస్తాను. అంటే నేను చూస్తూ ఉండండి ఇలా సిఎన్. రకరకాల లైట్లతో చాలా అద్భుతంగా ఉంది మా ఇంట్లో. సో నాకు ఎక్కువగా దేవుళ్ళు ఉండడం ఇష్టం ఇంట్లో. సాయిబాబా, షిరిడి సాయిబాబా నాకు ఇష్టమైన. వినాయక చవితి రోజు ఈయన ప్రాణమైపోతాడు, కానీ ముందు రోజు నుంచి కూడా నాకు ప్రాణమే మన గణేష్జీ, ఎవరో కాదు. అదేవిధంగా మన శివుడు సాంబ శివన్న, ఓం నమ శివాయ. మళ్ళా మనం మన పూజ గతిని చూద్దాం. తోరణం, గజాతోరణం, అదేవిధంగా దివ్యమైన రూపం కలిగిన లక్ష్మీదేవి గారు తల్లి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ ఫోటో నాకు అట్రాక్టింగ్ ఉంది, ఎందుకంటే నిలబడుకొని స్వామి నిజమైన స్వామిలాగా అద్భుతంగా ఉన్నాడు. అదేవిధంగా పొలతల అక్కదేవతలు కింద కూడా అక్కదేవతలాగానే నేను డెకరేషన్ చేశాను. ఈరోజు పూలతో డెకరేషన్ చేసిన, ఎందుకంటే ఈరోజు నేను మాల వేసుకుంటే టైం స్టార్ట్ అయింది. నేను నిష్టగా ఉండబోయే మాల తల్లి ఓం పరాశక్తి. ఇక ముందుకెళ్తే మన ప్లాస్టిక్ చెట్లు, మన గణేషుడు, మన కృష్ణుడు, ఈ డిస్కో డిస్కో లైట్లు వల్ల సో మెయిన్ అట్రాక్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా మన బుద్ధ మహానీయుడు, ఇటువైపు పిచ్చుకగోడు. సో మెయిన్ అట్రాక్టింగ్ ఇది ఓన్లీ చేతుతో నేను పెయింటింగ్ చేశాను, చూపిస్తానా? ఓ మై గాడ్, చాలా అద్భుతంగా ఉంది కదా, నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది. మెయిన్ అట్రాక్టింగ్ ఇది ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ సో లక్కీ, ఎందుకంటే నేను క్రియేట్ చేసిన. సో ఈ పెయింటింగ్ ఎవరికి నచ్చిందో కామెంట్ చేయండి. ఎవరికైనా నచ్చితే దీన్ని ఎలా వేయాలో మీకు అందరికీ ఒక వీడియో సెపరేట్ చేసి పెడతాను. సో ఇది నేనే, ఏంటంటే ఆ రోజు సెట్ కాలేదు నేను వీడియో తీయడానికి. హైలైట్గా ఉంది నేను మళ్ళీ పింక్ పైన మన గోవిందస్వామి ఇలా పిచ్చుకోటు చెట్టు నుంచి తెచ్చా. సో అప్పుడు పిచ్చుకలు లేవు, సో ఆర్య వేరే ఏమని అనుకుంటారేమో. దీంట్లో మూడు అంతస్తులు ఉన్నాయి, పిచ్చుకలు లేవు, ఎండిపోయి పూర్తిగా పడి ఉన్నప్పుడు తెచ్చా నేను. సో మన విఘ్నాయకుడు, అదేవిధంగా నేను తెచ్చిన పింగాణి ఆంజనేయస్వామి, శ్రీరాముడు, ఇంకా పిచ్చుకలు గోళ్ళు ఉన్నాయి. సో సారీ ఫ్రెండ్స్, పిచ్చుకలు లేవింటి నేను ఎంచి పరి తెచ్చాను. బాయ్ బాయ్ దేవుళ్ళు, నేను గుడికి వెళ్ళడానికి టైం అయ్యి ఆసనమైంది. తల్లిదండ్రులారా, మీ ఆశీర్వాదంతో నేను ముందు ముందుకెళ్తుంటాను. చదువులో కానీ ఎటువంటి ఆటంకం రానియకండి, నేను మీరున్నారని ధైర్యంతో ముందు ముందుకెళ్తున్నాను. ఎటువంటి రిలేషన్షిప్, ఎటువంటి ఫ్రెండ్షిప్ మీద నేను ఆధారపడలేదు, మీ మీద ఆధారపడ్డాను. ఓం నమో లక్ష్మీదేవి నమ, ఓం నమో భవానీదేవి నమ, గోవిందాయ నమ. సర్వసమర్పణ తండ్రి, ఆత్మ నీ పాదాగ్ర శరణం, ఓం నమః.